Excelavari Global Study Abroad Summit 2023, April 9th, Hotel Harita Kakatiya, Hanmakonda. Entry free. మళ్ళీ విజృంభిస్తోంది, కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. భారత్లోనూ మళ్ళీ టెన్షన్ పెడుతోంది. దీంతో ప్రజలు అమ్మో కరోనా అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చుకుని భయపడుతున్నారు. రోజువారీ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్ళీ భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోనూ కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో కరోనా కట్టడికి ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్ డోసులు అందించాలని నిర్ణయించింది. కార్బో వ్యాక్సిన్ను బూస్టర్ డోసుగా అందించబోతోంది. మొదటి ఫేజ్లో 5 లక్షల డోసులను సిద్ధంగా ఉంచినట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మొదటి 2 డోస్ కోవాక్సిన్, కోవిషీల్డ్ తీసుకున్న వారు కూడా ఈ బూస్టర్ డోస్గా కార్బో వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెప్తూ ఉన్నారు.